ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రెప్కో బ్యాంక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. నోటిఫికేషన్ డీటెయిల్స్లో చూసుకుంటే పోస్ట్స్ వచ్చి సబ్ స్టాఫ్ అండ్ ప్యూన్. వేకెన్సీస్ వచ్చి చూసుకుంటే 15 ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల లోపు మధ్య ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ 1/12/1989 నుంచి 30/11/2001 ఈ మధ్య పుట్టిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ విషయం చూసుకుంటే సబ్ స్టాఫ్ అండ్ ప్యూన్ చూసుకుంటే మెట్రోలో 8,000 అండ్ నాన్ మెట్రోలో 7,500 శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అండ్ స్టేట్ వైజ్గా చూసుకుంటే తమిళనాడు 11, కర్ణాటక 2, ఆంధ్రప్రదేశ్ 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ మొత్తం 15 పోస్టులు టోటల్గా ఉన్నాయి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 ఇయర్స్ అండ్ ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th పాస్ అయిన వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అండ్ పోస్ట్స్ సెలెక్ట్ ప్రాసెస్ వచ్చి రిటర్న్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రిటర్న్ టెస్ట్ కూడా చెన్నైలో ఉంటుంది. అండ్ రిటర్న్ టెస్ట్ వచ్చి 21/12/2019 ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీజు చూసుకుంటే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 150 రూపాయలు, అదర్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు ఉండదు. అండ్ 150 రూపాయలు వచ్చి మనం డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి ఫ్రెండ్స్. డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చి రెప్కో బ్యాంక్ రిక్రూట్మెంట్ సెల్ అని చెప్పి డిమాండ్ డ్రాఫ్ట్ తీయాలి. అండ్ డిమాండ్ డ్రాఫ్ట్ తీసిన తర్వాత దాని బ్యాక్ సైడ్ మీ పేరు అండ్ మీ పూర్తి అడ్రస్ బ్యాక్ సైడ్ రాయాలి. అండ్ ఫ్రెండ్స్, అప్లికేషన్ వచ్చి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో అప్లై చేయాలి ఫ్రెండ్స్. ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫ్రమ్ వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అది క్లిక్ చేసి అప్లికేషన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఫిల్ చేసిన తర్వాత మీరు ఆఫ్లైన్లో సెల్ఫ్ అసిస్టెడ్ మీ డాక్యుమెంట్స్ అన్నీ సెల్ఫ్ అసిస్టెడ్ చేసి అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ కూడా పెట్టి ఇక్కడ ఫర్ ద పోస్ట్ ఆఫ్ సబ్ స్టాఫ్ ఆర్ ప్యూన్ ఎన్వలప్ కవర్ మీద రాసి కింద అడ్రస్కి ది జనరల్ మేనేజర్ అడ్మిన్ రెప్కో బ్యాంక్ లిమిటెడ్ పోస్ట్ బాక్స్ నంబర్ 1449 రెప్కో టవర్స్ నార్త్ ఉస్మానియా రోడ్ టీ నగర్ చెన్నై 600017. ఈ అడ్రస్కు మీరు 21/12/2019 లోపు మీ అప్లికేషన్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ అప్లికేషన్ సెండ్ చేసిన వాళ్ళకి షార్ట్ లిస్ట్ తీసిన తర్వాత మీకు కాల్ లెటర్ అనేది మీకు పోస్ట్ ద్వారా పంపిస్తారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కాంట్రాక్ట్ బేసిక్ అనేది ఈ పోస్ట్స్ అన్ని కాంట్రాక్ట్ బేసిక్ మీద తీసిన పోస్టులు ఫ్రెండ్స్. ఇవి కాంట్రాక్ట్ బేసిక్ అనేది 2 ఇయర్స్ ఉంటుంది. దాని తర్వాత పర్మనెంట్ అనేది ఉండొచ్చు అని ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ వచ్చేలా ఉంటుంది ఫ్రెండ్స్. అప్లికేషన్ వచ్చి మీరు ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫిల్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ని మీ డాక్యుమెంట్స్ అనేవి సెల్ఫ్ అసిస్టెడ్ చేసి అలాగే డిమాండ్ డ్రాఫ్ట్ కూడా అప్లికేషన్తో పాటు పంపించి అండ్ ఎన్వలప్ కవర్ మీద ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో అప్లై చేసి మనం 21/12/2019 లోపు ఇక్కడ మెన్షన్ చేసిన నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన అడ్రస్కి మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ తగ్గ పూర్తి వివరాలు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.